హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పంప్కిన్తో స్వీట్ ఎలా చేసుకోవాలి అన్నది చూపిస్తాను. దానికి ఏంటంటే, ముందుగా నేను ఒక పెద్ద సైజు ఉన్న పంప్కిన్ని ఒక హాఫ్ పీస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ తొక్క మొత్తాన్ని కూడా మనం తీసేసుకోవాలన్నమాట. తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే, మనం దాన్ని బాయిల్ చేయాలి కాబట్టి చిన్నగా చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఒక గిన్నెలో నేను ఈ పీసెస్ అన్నీ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్, ఎక్కువ వేయకూడదు ఎందుకంటే పంప్కిన్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా, సో హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నది నేను యాడ్ చేస్తాను. ఇలా యాడ్ చేసిన తర్వాత కాసేపు అదంతా కూడా ఉడకనివ్వాలి. జస్ట్ లైక్ మనం పప్పు ఉడక పెట్టుకునేటప్పుడు మెత్తగా అవ్వాలి అంటే ఎలా చేస్తాము, సేమ్ అలానే చేయాలన్నమాట. సో ఇది ఇలా ఉడుకుతుండగా మనము ఏంటంటారు, ఇది విలేజ్ స్టైల్లో నేను చూపిస్తున్నాను కాబట్టి చపాతీ చేసుకున్న కర్ర ఏదైతే ఉందో దాంతో నీట్గా మనం అదంతా కూడా మెదుపుకోవాలి. అక్కడక్కడ చిన్న చిన్నగా ఉండలాగా ఉన్నా వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, కానీ మ్యాక్సిమం దాన్ని మనం తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే, కొంచెం కొంచెంగా బెల్లం వేసుకోవాలి. సో దీనికి ఏంటి ఆన్సర్ అంటే, మనకి పంప్కిన్ హాఫ్ పీస్ తీసుకున్నామంటే దగ్గర మనకి హాఫ్ కేజీ బెల్లం అనేది మనకు అందులో పడుతుంది అన్నమాట. ఇది మరీ సన్నగా చితక్కొట్టు వేసుకోవడం లేదు, మామూలుగా వేసుకున్న తర్వాత అదంతా కరిగిపోతుంది. ఇలా కరిగిన తర్వాత మనకి ఏంటి అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే, బియ్యం పిండి అంటే రైస్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో అది మనం బ్యాచ్ వైజ్గా వేసుకోవాలన్నమాట. ఇది వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. అది ఎంత సరిపోతుంది అన్నది మనకు కూడా తెలియదు అన్నమాట, ఎందుకంటే అది బెల్లము అండ్ పంప్కిన్లో ఉన్న దీన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో నేను మీకు ముందుగా చెప్పినట్టు కొంచెం సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలన్నమాట ఈ పిండి తిప్పేటప్పుడు. సో ఇలా తిప్పుతూ మనం చేస్తూ ఉండాలన్నమాట. దాన్ని బట్టి మనకి ఏంటి అన్సన్ అంటే, ఎంత పిండి పడుతుంది ఏంటి అన్నది అప్పుడే మనకు తెలుస్తుంది. లేదు అనుకుంటే లగ్భగ్ మనకి 3/4 kg అన్నది మ్యాక్సిమం మనకు పడుతుంది అన్నమాట. కాకపోతే దానికన్నా ఒక్కొక్కసారి ఎక్కువ పట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇలా దీన్ని నీట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు మనం వదిలేసేయాలి. దానివల్ల ఏంటి అంటే, మనకు లూజ్గా ఉన్న అది గట్టిపడుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, మీకు ముందుగా చెప్పినట్టు విలేజ్ స్టైల్ కాబట్టి ఇలా సిల్వర్ కళాయి ఏదైతే ఉంటుందో అది పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇది ఏదైతే మనం చేసి చల్లారబెట్టుకున్న పంప్కిన్ తాలూకా పేస్ట్ ఉంది కదా, సో దాన్ని నేను మనం వడలు ఎలా అయితే వేసుకుంటామో అలానే కొంచెం ఒత్తుగానే ఉండాలి, పలచగా చేసుకోవద్దు. దీన్ని ఏం చేయాలి అంటే ఆ మరిగిన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కూడా ఏంటి అంటే, వేసిన వెంటనే మనం తిప్పకూడదు. ఒక సైడ్ మొత్తం కూడా మనకి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత చూడడానికి మనకి ఏంటంటే అయ్యో మాడిపోతున్నాయేమో అని అనిపిస్తుంది. అసలేం కాదు, ఎందుకంటే ఆ పంకిన్ తర్వాత మనం బెల్లం వేసుకున్నాం కదా, దానివల్ల మనకి డార్క్ కలర్ అనేది వస్తుంది. సో ఎవరు కూడా మాడిపోయింది అనైతే ఇబ్బంది పడద్దు. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ కళాయికి పట్టినన్ని కూడా మనం వేసుకొని ఒక సైడ్ బాగా వేగిన తర్వాత మాత్రమే మనం రెండో వైపుకి తిప్పుకోవాలన్నమాట. సో ఇదంతా కూడా మీకు క్లియర్గానే అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, ఇలా అయిన తర్వాత మనకి ఎప్పుడైతే లైట్ బ్రౌనిష్లో చూసారా వచ్చిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలి. ఇది మనం వేళ్లతో నొక్కాము కాబట్టి ఎక్కడైతే వేళ్లతో ప్రెస్ అయిపోయి ఉందో అక్కడ లైట్ కలర్ ఉంటుంది, ఏదైతే పైకి లెగుస్తుందో అది ఏంటంటే కొంచెం డార్క్ కలర్లోకి వస్తుంది అన్నమాట. సో ఇలా నీట్గా ఇవన్నీ రివర్స్ చేసుకొని ఒక దాంట్లోకి తీసేసుకుందాం అన్నమాట. జాలీ గరిటలోకి తీసుకున్న తర్వాత ఆయిల్ అంతా కూడా మనకు బయటకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత అది తినడానికైతే బాగా మనకి రెడీ అయిపోయినట్టు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది నేను ఈరోజు చూపించిన వీడియో. ఇంకా నా ఛానల్ని కనుక మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, సో చూసారా రెడ్డిష్గా బూరిలా భలే వచ్చాయి కదా, కానీ టేస్ట్ మాత్రం మీకు సూపర్ ఉంటుంది. అండ్ మీకు అందరికీ తెలిసిందే కదా, పంప్కిన్ అన్నది చాలా మంచిదన్నమాట మనకి. సో ఇలా తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి మనం తీసుకొని అది వేడివేడిగా తిన్నా బాగానే ఉంటుంది అండ్ చల్లారిపోయినా బాగానే ఉంటుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.